హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. శివుని నివాసం హిమగిరులు. శ్రీమన్ నారాయణుడు ఉండేది పొంగులెత్తే పాలకడలి. అంజనీసుతుడు ఉండేది చెట్లపైన పుట్టలపైన. సమస్త ప్రకృతి శక్తులను తమలో నిక్షిప్తం చేసుకున్న దేవతల వారు. కానీ కలిపురుషుని ప్రభావం వారిని కూడా పట్టి పీడిస్తున్నట్లుంది. భూతలంపై ఇతరులు పడే బాధలన్నీ వారికి తప్పనట్లుంది. కాలాల వింత మార్పులకు వారు తక్కువ కాదు అన్నట్లుంది. ఇప్పుడు తమ గురించే కాదు, దేవుని గురించి కూడా భక్తులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అన్నిటికీ అతీతులైన దేవుళ్లకు కూడా స్వెటర్లు తొడిగి తమ మూఢ భక్తిని చాటుకుంటున్నారు. వేసవికాలంలో ఎండలు, వర్షాకాలంలో వానలు, శీతాకాలంలో చలి, ఇవి ప్రకృతి ధర్మాలు. ఈ కాలాలలో ఏర్పడే అన్ని రకాల పరిస్థితులను ఎవరైనా సరే అనుభవించి తీరాల్సిందే. అందుకు ఎవరూ అతీతులు కారు. కానీ దేవతలకు అలాంటి బాధలు లేవు. కాలాల ప్రభావం వారిపై పనిచేయదు. ఋతువుల స్థితిగతులు వారికి అంటవు. అలాంటి దేవతామూర్తులకు కూడా తాము అనుభవించే బాధలు వారికి ఉంటాయని భావించి పీక్లోకి వెళ్ళిపోతున్నారు భక్తులు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పుడు చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. దినకరుడు పశ్చిమాద్రికి చేరుకోకముందే మంచు తెరలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఉత్తరాదిలైతే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. చలిబాధను తట్టుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. వెచ్చదనాన్నిచ్చే ఉన్ని వస్త్రాలను ధరిస్తున్నారు. తామే కాదు, తాము సేవించే ఆరాధించే దేవుని విగ్రహాలకు కూడా ఉన్ని వస్త్రాలు తొడిగి తమ అపార భక్తిని చాటుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వెటర్లు, మంకీ క్యాప్లను ధరింపచేస్తుంటే మరికొన్ని ఆలయాల్లో శాలువాలు కప్పి స్వామివార్లకు చలి లేకుండా చేస్తున్నారు. దేవాలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహ మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి వాతావరణ మార్పులు విగ్రహాలను కూడా ప్రభావితం చేస్తాయని అర్చకులు చెబుతున్నమాట. ఇది ఓ అలంకారంగా భావిస్తున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉన్ని వస్త్రాలను సమర్పించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ఆలయాల్లో ఇప్పుడు ఉన్ని వస్త్రాల్లో దేవతామూర్తుల దర్శనమిస్తున్నారు. పట్టు పీతాంబరాలను ధరించి భక్తులను అనుగ్రహించే వైకుంఠనాథుడు, ఆంజనేయుడు, ఆ కైలాసపతి ఇలా అందరూ ఇప్పుడు ఉన్ని స్వెటర్లు, శాలువాలు, మంకీ క్యాప్లతో దర్శనమిస్తున్నారు. కాలమహిమ మరి